ప్రస్తుత రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు బయటికి వచ్చారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు బయటికి రావడం అనేది ఇప్పట్లో జరగదని మేము అనుకున్నాం. ఎందుకంటే పాలిటిక్స్లోకి వచ్చిన దగ్గర నుంచి అతను ఎంతోమందిని మోసం చేశాడు. సొంత పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావుని దెబ్బకొట్టాడు. ఆ రోజున హరికృష్ణ సపోర్టు లేకపోతే ఒక్క ఎమ్మెల్యే కూడా చంద్రబాబు నాయుడికి స్వయంగా సపోర్ట్ చేసి బయటకు వచ్చేవాళ్ళు కాదు. హరికృష్ణ అంటే గౌరవంతో, హరికృష్ణ అంటే భయంతో చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేశారు. మరి ఆ హరికృష్ణ ఏం చేశాడు? కరివేపాకు తీసి పారేసినట్టు ఏదో పనికిరాని ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇచ్చాడు. 6 నెలలు ఇంట్లో కూర్చోబెట్టాడు. అసలు ఆ పార్టీ కోసం ఎన్టీ రామారావు కంటే ఎక్కువ కష్టపడ్డ వ్యక్తి నందమూరి హరికృష్ణ. తెలుగుదేశం పార్టీ కోసం ఎన్టీ రామారావు కంటే ఎక్కువ కష్టపడ్డ వ్యక్తి. మేము కళ్ళతో చూసాం, ఎవడో చెప్తే విన్నది కాదు. మొత్తం కంప్లీట్గా స్టేట్ మొత్తం వాళ్ళ నాన్నగారిని అతనే డ్రైవ్ చేస్తూ, అతనే అన్ని విధాలుగా చూసుకుంటూ, మంచి జట్లు, ఆయన ఆరోగ్య పరిస్థితి చూసుకుంటూ కష్టపడ్డ వ్యక్తి పార్టీ కోసం. అటువంటి హరికృష్ణ ఏమయ్యాడు? అసలు హరికృష్ణ ఏంటి? చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే సొంత తమ్ముడు రామమూర్తి నాయుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఏమైపోయాడు? అసలు ఆ పేరు కూడా ఎవరు వింటలే. అలాగే తోడలుడు దగ్గుపాటి వెంకటేష్, ఆయన మరి పురంధరేశ్వర గారు మొన్న ఢిల్లీ వెళ్ళింది అమిత్ షా దగ్గరికి అన్నారు. ఆమె ఎలా వెళ్ళిందో నాకు అర్థం కావట్లా. మొట్టమొదటి నుంచి పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తుల్లో ఎన్టీ రామారావు గారితో పాటు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఒకడు. మరి వీళ్ళంతా ఏమయ్యారు? కనుమరుగైపోయారుగా. ఎందువల్ల, దేనివల్ల కనుమరుగైపోయారు? ఇతనికున్న క్రూయాలిటీని బట్టిగా ఎవరినైనా చంద్రబాబు నాయుడు వాడుకుంటాడు, కరివేపాకలా విసిరేస్తాడు. రేపు పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అది. పవన్ కళ్యాణ్ ఏదో నాకు ఒబీడియంట్గా ఉంటాడు అని అనుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ, అసలు ఛాన్స్ లేదు, ఒకవేళ బై లక్ గవర్నమెంట్ ఫామ్ చేయగలిగితే పవన్ కళ్యాణ్ స్థానం ఏంటో పవన్ కళ్యాణ్కి అప్పుడు తెలిసిద్ది. ఇప్పుడు మాబట్టి వాళ్ళు చెప్పినా తెలీదు, అప్పుడు తెలిసిద్ది. ఏది పూర్తిగా చంద్రబాబు నాయుడు నైజం ఏంటి అనేది అప్పుడు తెలిసిద్ది. ఇప్పుడేదో బయటకు వచ్చాడు అంటే బయటికి రావటం రాకుండా ఎవరుంటారు? 10 మధ్యలు చేసినవాడు కూడా 3 నెలలకో 6 నెలలకో సంవత్సరానికో బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత వాయిదాలు తిరుగుతారు, అది కన్ఫర్మ్ అయితే శిక్ష పడితే లేకపోతే రిలీజ్ అవుతారు. అలాగే బయటకు వచ్చాడు. బయటికి రావటం దాన్ని పెద్ద విశేషంగా ఎందుకు చెప్పుకుంటున్నారు నాకు?